సంకల్ప సిద్ధి సంస్థ 5 రకాల స్కీములతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా గుర్తించామని సిపి క్రాంతి రాణా తెలిపారు. 5 బ్యాంకుల్లో సంస్థ అకౌంట్స్ సీజ్ చేశామని వేణుగోపాల్ గతంలో ఇలాంటి సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం సంకల్ప సిద్ధి పెట్టారని కూడా వెల్లడించారు. 150 నుండి 170 కోట్లను సంకల్ప సిద్ధి సంస్థకు ప్రజలు చెల్లించారని గుర్తించామన్నారు. గతంలో కొందరు బాధితులు సిఐడికి ఫిర్యాదు కూడా ఇచ్చారు. సిఐడి విచారణ ఏ స్థాయిలో ఉందో మాకు సమాచారం లేదు. ఇక దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామంటున్నారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో రాజకీయ నేతల ప్రమేయం మా దృష్టికి రాలేదని కూడా తెలిపారు. సంకల్ప సిద్ధి సంస్థ 5 రకాల స్కీములతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించామని సిపి క్రాంతి రాణా తెలిపారు. 5 బ్యాంకుల్లో సంస్థ అకౌంట్స్ సీజ్ చేశామని వేణుగోపాల్ గతంలో ఇలాంటి సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం సంకల్ప సిద్ధి పెట్టారని కూడా వెల్లడించారు. 150 నుండి 170 కోట్లను సంకల్ప సిద్ధి సంస్థకు ప్రజలు చెల్లించారని గుర్తించామన్నారు. గతంలో కొందరు బాధితులు సిఐడికి ఫిర్యాదు ఇచ్చారు. అయినా సిఐడి విచారణ ఏ స్థాయిలో ఉందో మాకు సమాచారం లేదు. ఇక దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో రాజకీయ నేతల ప్రమేయం మా దృష్టికి రాలేదని కూడా తెలిపారు క్రాంతి రాణా. సంకల్ప సిద్ధి సంస్థ 5 రకాల స్కీములతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా గుర్తించామని సిపి క్రాంతి రాణా తెలిపారు. 5 బ్యాంకుల్లో సంస్థ అకౌంట్లు సీజ్ చేశామని వేణుగోపాల్ గతంలో ఇలాంటి సంస్థలో పనిచేసి సంకల్ప సిద్ధి పెట్టారని కూడా వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ సంకల్ప సిద్ధి అడ్రస్ మార్పింగ్ సంబంధించినటువంటి నిందితులను ఈరోజు విజయవాడ పోలీసులు అరెస్ట్ చూపించారు. విజయవాడ సంబంధించి విజయవాడ కేంద్రంగా చాలా ప్రాంతాల్లో బ్రాంచీలు పెడుతున్నతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెట్వర్క్ మార్పింగ్ ద్వారా అలాగే మల్టీ లెవల్ బిజినెస్ ద్వారా మొత్తం దాదాపుగా 100 కోట్ల రూపాయలనే వీళ్ళు టర్నోవర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులకు ఇప్పటి వరకు కూడా వీళ్ళు 170 కోట్ల రూపాయలు ఖాతాదారుల నుంచి కూడా డిపాజిట్ రూపంలో కానీ లేకపోతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రూపంలో కానీ వసూలు చేసినట్టు కూడా తేలింది. అయితే మరింత దర్యాప్తు జరిగిన తర్వాత పూర్తి వివరాలు పూర్తిగా అసలు వీళ్ళు ఎన్ని 100 కోట్ల రూపాయల మేర జనాల నుంచి డబ్బులు వసూలు చేశారు, అట్లాగే ఏ వ్యాపారాలకు ఆ డబ్బును మళ్లించారు లేకపోతే ఏ ఖాతాలకు మళ్లించారు దాని మీద పూర్తి స్థాయిగా దర్యాప్తు జరగాల్సిందని చెప్పి చెప్పారు. ఇప్పటికీ 5 నిందితులు ఈ కేసు సంబంధించి సిఎండి వేణుగోపాల్ తో పాటు కూడా 4 ఇప్పటికీ అరెస్ట్ చూపించారు. మరి కొంతమంది నిందితులు కూడా అటు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఇచ్చి మళ్ళీ పూర్తి స్థాయిలో వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది మొత్తం అటు దేశవ్యాప్తంగా కూడా దీన్ని బ్యాన్ చేసిన పరిస్థితిలో వీళ్ళు గుప్తప్పుడు కాకుండా మల్టీ లెవెల్ మార్కెటింగ్ నిర్వహించడం, దాంట్లో వేలాది మంది ఖాతాదారులను చేర్చుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుర్తుకోవడం చెప్పారు. అట్లాగే కొన్ని మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేయటం, అట్లాగే ఈ నిబంధనల విరుద్ధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయటం, అట్లాగే వాళ్ళు అనుమతులు లేకుండా ఏ రకమైనటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా కూడా ఈ డబ్బులు ఖర్చు చేసి ఇష్టానుసారంగా వాళ్ళకి ప్రజలకు నమ్మబలికి ఏవేవో ఆశలు చూపించి డబ్బులు అక్రమంగా వసూలు చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తం అసలు 800 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేశారనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీప్త గాంధీ, మనం చూసుకుంటే ఇక్కడ ఒక విషయం అయితే అర్థమవుతుంది. గతంలో కూడా బాధితులు సిఐడికి విచారణ బాధితులు అయితే సిఐడికి సిఐడిని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అయితే సిఐడి ఎందుకు వాళ్ళపై విచారణ జరపలేదు? ఇన్ని రోజులు 170 కోట్లు అయితే బాధితుల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎందుకు వీళ్ళు సిఐడి అధికారులు దీన్ని దర్యాప్తు ముందుకి తీసుకెళ్లలేదు? ఇప్పటి వరకు ఎందుకు ఆపారు? ఎవరు ప్రమేయం అన్నా దీంట్లో రాజకీయ నాయకులు కానీ ఎవరైనా బడా వాళ్ళది ప్రమేయం ఏమన్నా ఉందా దీంట్లో?
అంటే దీంట్లో రాజకీయ పరమైన కోణాలు లేవని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే కేవలం అంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనుచరులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఆ నేపథ్యంలోనే 3 నెలల క్రితం ఫిర్యాదు వచ్చినా కానీ సిబిసిఐడిలో ఈ కేసు సంబంధించి అంశాలను బయటికి రానివ్వకుండా అసలు కేసు దర్యాప్తును కూడా ముందు సాగనివ్వకుండా తొక్కి పెట్టారనేటువంటి వాదనలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో అంటే ఈ విషయాన్ని పోలీస్ మిజార్ పోలీస్ కమిషనర్ కాంతిరామ టాటా కూడా నిర్ధారించారు. సిఐడికి ఫిర్యాదులు అందే దాని మీద ఇన్వెస్టిగేషన్ పెండింగ్ గా ఉందని చెప్పొచ్చారు. అంటే దాదాపు సిఐడి చేసిన తర్వాత సాధారణంగా అయితే ఈ ఏదైతే సోషల్ మీడియా కేసు ఉన్నాయి ఆ కేసులో కొన్ని రోజుల్లో అంటే 2-3 రోజుల్లోనే స్పందించి రిమాండ్ చేసేటువంటి అంత వేగవంతమైనటువంటి దర్యాప్తు చేసేటువంటి సంస్థ సిబిసిఐడి ఇటువంటి కేసుల్లో ఎందుకు ముందుకు సాగలేదనేటువంటి ప్రశ్న మాత్రం తలెత్తుంది దీక్ష. థ్యాంక్ యూ గాంధీ.